మీరు శాస్త్రగా ఉండే ఒక ఇల్లని ఒక ఆయన ఉండేది. ఆ ఇంట్లో చెరక్క కూతురు ఉండేది. సవంతి తల్లి బిడ్డని జాగ్రత్త చూసుకునేది. వాళ్ళ భర్త బిడ్డని మోతంగా చూసుకునేది. ఎందుకంటే తను పొద్దుగాల మళ్ళీ శుభ్రం చేసింది, మళ్ళీ మళ్ళీగా శుభ్రం చేస్తుంది. అప్పుడు అదంతా చూసిన వాళ్ళ తండ్రి, వాళ్ళకి గాయమైంది. వాళ్ళ తండ్రికి, నువ్వెక్కడైనా, నేను పెద్దవాళ్ళని అయ్యాను, మీరు మంచి బుద్ధులు నేర్పించారు, అయినా నీకు నేను ఏమి ఇవ్వట్లేను కదా, అయినా ఏం పడవలేను నానా అనని అట్టు అప్పుడు ఆ సవంతి తల్లి దాసుకొని వాళ్ళ నాన్న చెప్పేదంతా చక్కగా వింటుంది. వాళ్ళ నాన్న చెప్పే చక్కగా వింటుంది. చక్కగా వింటుంది, నాన్న నేను పెద్దవాడిని అయ్యాను, అప్పుడు నేను పని చేసుకోవాలి అలానే సవంతి తన తండ్రి, అవును నాకు ఇటువంటి ఆలోచన ఎందుకు రాలేదని అనుకుంది. తను సంపాదించిన డబ్బంటే గుంజుకొని నేను కూతురు ఏం కావాల్సిందంతా కొనుక్కుంటాం, తండ్రి వాళ్ళు కన్నా జీవిస్తూ బతకాల్సి వస్తుంది అలానే మీ నాన్న చెప్పింది. మీ నాన్నకు తెలుసు కదా ఇంట్లో బాగాలేదని. తను అప్పుడు ఆమె తయారైంది. ఆమె ఉదయాన బయటకు వెళ్తుండగా వాళ్ళ నాన్న ఒకటి గుర్తించుకున్నారు. వాళ్ళ నాన్న ఒకటి చెప్పండి, ఏ మీరు అప్పుడు సరే నాన్న అని వాళ్ళ నాన్న చెప్పింది. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మ అందరూ విన్నారు. వాళ్ళ నాన్న, వాళ్ళ కూతురు ఉంది, వాళ్ళ కూతురేమో కిందండి. అలా వాళ్ళ నాన్న చెప్పింది, తను అందరు రాలి రాలి అని అరిచింది. వాళ్ళ నాన్న, నా బిడ్డ పోతుంది చూడుల్లి, నా బిడ్డ సంపాదించిందంటే నేను నా కూతురు కొనుకొచ్చుకుంటాం, నీ కూతురు జీవితాంతిక్కనే బతకాల్సి వస్తుంది, సరే ఓ మారిపో, మేము నీకు అన్ని కొనిస్తామని అన్నాడు. అయినా అది ఆమె నమ్మలేదు. అలా నేను ఎందుకు నమ్మాలని వాళ్ళ కూతురు ఎట్లా అంది. అప్పుడు అన్న తర్వాత ఆమె బయగలింది. వాళ్ళ నాన్న, ఆవు ఏ సాయం అడిగినా కూడా నువ్వు అందరికి సహాయం చెయ్యాలి, కారని అంటే మాత్రం ఏ జరగదు అనని అన్నసరికి తనకి ఒక ఇరిగిపోయిన కొమ్ములుండే చెట్టు కనబడింది. అమ్మాయి, ఈ ఎండిపోయిన కొమ్మలన్నీ ఇరిసి పాడేస్తావా, నీకు మంచి బదులుగా నీకు మంచి ఆహా మంచి గిఫ్ట్ ఇస్తాను, మంచి బహుమతి కూడా ఇస్తాను అనని అంది. సరే అని అంది. అలా ఇరిగిపోయి ఆ అమ్మాయి ఆ చెట్టు పైకి ఎక్కింది. అలా ఎక్కగానే ఆ ఇరిపోయిన కొమ్మలన్నీ కింది వేసింది. ఆ ప్రాక్టీస్ చెట్టుకి డ్యాన్స్ అమ్మాయి అని అక్కడ ఇరిగిపోయిన ప్రాక్టీస్ చెట్టు కనబడింది. హలో అమ్మాయి, ఇక్కడ తవ్వ కలువ, నీకు మంచి బహుమతి ఇస్తాను అని అంది. అక్కడ ఉన్న మట్టి అంతా తను తన చేతులతో తవ్వడం మొదలుపెట్టింది. అలా తవ్వుతూ ఉండగా, అయ్యో నీ చేతులకి గాయమయ్యింది అననేసరికి, ఏం పడవలవుతుందనే తగ్గిపోతుంది, చిన్నదే కదా, చిన్నదెందుకు అంటున్నావు. అలా అక్కడ ఇరిగిపోయిన అవన్ కనిపించాడు. హలో అమ్మాయి, నీకు నాకు సాయం చేస్తే నీకు మంచి బహుమతి ఇస్తాను అలానే తనని మెరిసిపోయేలాగా చేశాను. థ్యాంక్స్ అమ్మాయి చేసినందుకు, ఏం చేస్తే అలానే తనకి దూరంగా వెళ్తున్న అక్కడ ఒక బాయి కనబడింది.
హలో అమ్మ, దాని నిండా నీళ్ళు ఉన్నాయి. అంది, హలో అమ్మ, నా బావిని కాస్త శుభ్రం చేస్తావా అని ఆ బావికున్న తాడును పట్టి అలా నీళ్ళు తీసి ఆ అమ్మాయి ఆ సిమ్ములో పోసుకొని శుభ్రం చేయడం మొదలుపెట్టింది. అలా దూరంగా వెళ్తున్న అక్కడ ఒక పెద్ద ఇల్లు కనబడింది. అక్కడ 7 మంత్రజత్తులు ఉన్నాయి. హలో అమ్మాయి, నాకు 7 గదులు ఉన్నాయి, ఆ 7 గదుని శుభ్రం చేస్తావా? సరే అంది. సరే అన్న తర్వాత పొద్దుగానే 7 గదులు క్లీన్ చేసింది. 7వ గదికి మాత్రం వెళ్ళలేదు. ఎందుకు 7వ గదులకు వెళ్ళలేదు అని తను 2 7 గదిలో 7 మంత్రుల చేతులు ఉన్నాయి, నీకు మంచి బహుమతి ఇస్తానని అంది. తను ఒక క్లీన్ చేసిన కుక్క కూడా తన సాయం చేసింది. అలా దానికి ఉష్ణాలు ఉన్నాయి, తడికి ముత్తుకి అట్టుకొని ఉన్నాయి. అలా తను ఇంటికి చేరుకున్న తర్వాత వాళ్ళ నాన్న చూసి ఆశ్చర్యపడ్డాడు. తన నాలుగు ఉన్నాయి, అలా ఊ కూడా తెలుసు, ఊ కూడా సంపాదిస్తామని అలా ఇరిగిపోయిన ఫ్రెండ్స్ చుట్టు కనబడింది. ఇరిగిపోయిన కొమ్మలు తీస్తావా అమ్మాయి? ఆమె పోయి తనకి సాయం చేసిన బావి కనబడింది. ఆ నీళ్ళు తాగి తనకి తండ్రి కోసం కొన్ని ఉంచుకొని ప్రతి చెట్టు కనబడి అక్కడ ఉన్న డూస్ మొత్తం కానీ కావాల్సిందని తిని కొని వాళ్ళ నాన్న కోసం తీసుకెళ్ళింది. అక్కడ ఉన్న అవ్వను ఎదురయ్యాడు. ఆ అవ్వకి సాయం చేసినాడు. భోజనం అన్నీ తినేసి వెళ్ళింది. అక్కడ ఉన్న ఆ చెట్టుకి మొత్తం పళ్ళు వచ్చాయి. అలా రాగానే కొన్ని పళ్ళు తినేసింది. అలా మళ్ళా తన ఇంటికి చేరుకున్న తర్వాత నువ్వు కూడా ఆ అమ్మాయికి నగలు పుట్నాలు అన్నీ ఎత్తుకొని చూసేసరికి ఆ అమ్మాయి ఆశలు పడ్డాయి. నువ్వు ఆ సవంతి కళ్ళని చూసి వాళ్ళ బిడ్డను తీసేసరికి, హలో అమ్మాయి, నువ్వు కూడా ఆమె కంటే ఎక్కువ సంపాదించాలని పోయింది. ఆమె కూడా పోయేసరికి అక్కడ ఎదురుపోయిన ఒక ప్రాక్టీస్ ఒక చెట్టు కనబడింది. ఎదురుపోయిన కొమ్ముల్ని తీస్తావా అమ్మాయి? నా అందమైన చేతులు, నా అందమైన కాలుని నేను ఎప్పుడు మురికి చేసుకోలేనని అంది. అక్కడున్న చెట్టు కనబడింది, ప్రాక్టీస్ చెట్టు. తవ్వగలరా? నేను ఎంత చేసినా నా కాళ్ళని, నా అందమైన చేతులని మురికి చేసుకోలేను అనంది. అలా తనకు అవన్నీ ఎదురుపోయింది. నాకు మంచిగా క్లీన్ చేస్తావా, నీకు మంచిగా బదులుకి ఒక ఆహారం ఇస్తానని. అక్కడున్న బాయ్ ఎదురయ్యింది, నీకు మంచి నీళ్ళు ఇస్తాను, మంచి బహుమతి ఇస్తానని. సముద్రం పక్కన ఆ కుక్క కనబడింది. ఆ కుక్కకి, నన్ను స్నానం చేపిస్తావా, నీకు మంచి బహుమతి ఇస్తాను. ఆ కుక్క స్నానం చేసేసరికి మంచిగా మెరిసిపోయేటట్టు ఉంది. ఒక గదిలోకి వెళ్ళగానే ఆ జస్తులన్నీ 7వ గదులకు మాత్రం వెళ్ళకూడదు అని పొద్దుగాల క్లీన్ చేస్తుండగా 7వ గదులకు వెళ్ళగానే అని తేనె చేతులు కొట్టేసరికి, నువ్వు మోస జస్వి, నీకు డబ్బులు ఇయ్యనని జస్తులు అన్నాయి. అప్పుడు వాళ్ళ సెవెంత్ చేసే ఎప్పుడైనా వాళ్ళ అమ్మ చూసేసరికి మంచిగా లేదని, మీరు ఎప్పుడు చేసినా నిజాయితీగా చెయ్యాలి, ఎప్పుడు తప్పు నిజాయితీగా చెప్పిండే నడుచుకోవాలి అనని చెప్పారు. అప్పటి నుంచి వాళ్ళు మంచిగా నడుచు